హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ ఆన్ చేశానండి. సో నేను మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫ్రంట్ అంటే ఫ్రంట్ది ఓపెన్ అయ్యిద్ది, బ్యాక్ అంటే బ్యాక్ది ఆన్ అవుతుంది. సో ముందుగా చెప్పాలంటే ఫస్ట్ నేను ఒకటి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. అండ్ జస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటోస్, చిల్లీస్, టామరిన్, గార్లిక్ అండ్ సమ్ కర్రీ లీవ్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలండి. అండ్ మాకు ఇప్పుడు టైం ఇప్పుడు 11:20 అవుతుందండి మార్నింగ్. ఇండియాలో మీకు 12:30 అవుతుంటుంది. సో మార్నింగ్ ఇవాళ నేను లేచిందే 8కి లేచానండి. సో 8కి లేచి మార్నింగ్ దోశ వేసేసాను, దోశలోకి చట్నీ కారం చేశాను. అండ్ నెక్స్ట్ మాకు ఆఫ్టర్ 1 వీక్ సన్లైట్ వచ్చిందండి ఇవాళ. సో ఇంకా ఇవాళ బయటకేం వెళ్ళేది లేదు. సో నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది బీరకాయ చట్నీ చాలా బాగుంటుందండి మీకు. సో ఇది చపాతీలో కూడా బాగుంటుంది, రైస్లోకి ఇంకా బాగుంటుంది. అండ్ మీరేం చేశారు వీకెండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఎస్ అండి, కొద్దిగా హీట్ అయింది నాకు ప్యాన్. సో నేను ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. హీట్ అయిందండి ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక మనము కట్ చేసుకున్న గార్లిక్ ఆయిల్, నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ బీరకాయలు తీసుకున్నానండి. దానికి నేను ఒక 4 పాట్స్ గార్లిక్ తీసుకున్నాను. వీటిని కొద్దిగా బాగా ఫ్రై చేయాలండి. గార్లిక్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ దీనిలో వేసేదండి. అన్నీ వేసి కొద్దిగా బాగా మిక్స్ చేయాలండి. ఈ బీరకాయల్ని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలండి. బీరకాయలో ఉండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి. లిడ్ పెట్టి ఒక 2 ఆర్ 3 మినిట్స్ కుక్ చేయాలండి. ఆఫ్టర్ 2 మినిట్స్ ఒకసారి స్టిర్ చేయండి. చూసారు కదండి, బీరకాయలన్నీ కొద్దిగా సాఫ్ట్గా అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 చాప్డ్ టొమాటోస్ వేయాలండి. 2 చాప్డ్ టొమాటోస్ అండ్ టామరిన్ కొంచెం అండి, అండ్ గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ వేసి మిక్స్ చేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి బాగా సాఫ్ట్గా అయిపోతాయండి లిడ్ పెట్టాక ఇవి. సో ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టాలండి. మిడిల్లో కావాలంటే మీరు ఒకవేళ లిడ్ తీసి అయినా కానీ మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, 5 మినిట్స్ లిడ్ పెట్టాను. చూడండి, బీరకాయల్లో నుండి టమాటాల నుండి వాటర్ అంతా బాగా వచ్చేసింది. కనిపిస్తుంది కదా మీకు. సో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు ఒక స్మాల్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేయండి.
బీరకాయ, టమోటాస్, గ్రీన్ చిల్లీ అన్ని బాగా సాఫ్ట్గా అయిపోయి వాటిలో ఉన్న జ్యూస్ అన్ని బయటికి వచ్చేసి బాగా బీరకాయ అంతా గట్టిగా కావాలండి. అది చూసారు కదండి బాగా బాయిల్ అవుతుంది. ఇది యాక్చువల్లీ మీకు నా వీడియోలో ఒక సౌండ్ వస్తూ ఉంటుందండి, అది యాక్చువల్లీ మేము ఇక్కడ ఫ్యాన్ వేసుకోవాలండి. ఇక్కడ ఓవెన్ ఉంది కదండి, నేను మీకు నా లాస్ట్ వీడియోలో మైక్రోవేవ్ చూపించాను కదా, మైక్రోవేవ్కి ఫ్యాన్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చే పొగ అంతా ఫ్యాన్లోకి వెళ్ళిపోతుంది, లేదంటే మాకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అలారం అని ఒకటి ఉంటుందండి, సౌండ్ వస్తుందండి అది. ఇట్లా కనుక పొగ కనుక మేము బయటకు వదిలేసామంటే, సో మీకు ఆ సౌండ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, సో సారీ ఫర్ దట్ అండి. చూసారు కదండి టొమాటోస్ నుండి బీరకాయల నుండి అంతా జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది ఇక్కడ. సో ఇంకొక 10 మినిట్స్లో రెడీ అయిపోద్దండి చట్నీ. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఒకవేళ మిడిల్లో కావాలంటే మీరు ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకున్నారు, చూసారు కదండి వాటర్ అంతా తగ్గిపోతుంది మనకి, చూసారు కదా వాటర్ అంతా తగ్గిపోతుంది. సో మనము ఆ వాటర్ అంతా తగ్గిపోయే వరకు బాయిల్ చేసుకోనండి, అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది బీరకాయ చట్నీ. మీకు ఒకవేళ కావాలి అంటే కొద్దిగా మిడిల్లో ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, ఫస్ట్ మీరు తక్కువ వేసింది ఆయిల్, నేను ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసానండి ఆయిల్, 2 స్పూన్స్ సరిపడే ఆయిల్ తీసుకున్నాను. సో ప్రెస్ చేసి మళ్ళీ మీరు ఒకసారి లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ బాగా బాయిల్ చేయండి. చూసారు కదండి మాకు ఇక్కడ నుండి వస్తున్న వేపర్ అంతా పైకి వెళ్ళిపోతుంది ఫ్యాన్ ద్వారా, సో అందుకని మేము ఇక్కడ ఏ వంట చేసినా కానీ మ్యాక్సిమం ఫ్యాన్ వేసుకొని చేస్తామండి చాలా వరకు. చూసారు కదండి వాటర్ అంతా తగ్గిపోతుంది దీంట్లో. సో మనము ఈ వాటర్ అంతా తగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకు బాగా టేస్ట్ వస్తుంది. చూసారు కదా బీరకాయ మొత్తం మ్యాష్ అయిపోయింది, టమాటోస్ కూడా బాగా స్మాష్ అయిపోయాయి, గార్లిక్ కూడా బాగా మెత్తగా అయిపోయింది. సో మనము దీన్ని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. చూసారు కదండి వాటర్ అంతా అయిపోవచ్చిందండి. మనం ఇంకా స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ కూల్ చేయండి అండి. చూసారు కదండి వాటర్ అంతా దీనిలో ఎవాపరేట్ అయిపోయింది. సో మనము దీన్ని ఇప్పుడు కూల్ చేయాలండి, ఒక 5 మినిట్స్ సైడ్ పెట్టేసామంటే కూల్ అయిపోద్దండి అది. చూసారు కదండి ఇది బాగా గట్టిగా అయిపోయి బాగా కూల్ అయిపోయిందండి ఇది, చూసారు కదా. సో మనము ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హ్యామిల్టన్ మిక్సీ కొనుక్కున్నాను, ఆల్రెడీ నేను ఇది చెప్పాను. చూసారు కదండి మాకు ఇక్కడ ఇవి ఫ్లెక్స్ ఇలా వస్తాయండి, కొద్దిగా రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి మాకు. సో అట్ ఎ టైమ్ సాకెట్ కూడా మాకు ఇక్కడ రెక్టాంగులర్ షేప్లోనే ఉంటాయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సాకెట్, ఇక్కడ 2 బటన్స్ ఉంటాయండి ఇక్కడ. చూసారు కదండి సాకెట్ కూడా మాకు రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తున్నాను, బటన్ ఆన్ చేసేసాను. సో కూల్ అయిన బీరకాయ మిక్చర్ అంతా తీసుకొని మనం దీన్ని మెత్తగా చేసుకోకూడదండి. ఒకవేళ మీరు గ్రీన్ చిల్లీస్ కనుక చాలా వేసినట్లు అనిపిస్తే కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసేసుకోవచ్చండి మీరు, ఎందుకంటే మళ్ళీ కిడ్స్ ఉంటే తినడు మా బాబు, కొద్దిగా కారం తినడు. సో నేను కొద్దిగా గ్రీన్ చిల్లీస్ తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒకవేళ లాస్ట్లో కనుక తక్కువ వస్తే నేను మళ్ళీ ఇవి యాడ్ చేసుకుంటానండి. సో ఇంకా ఏంటండి మీరేం చేశారు ఇవాళ వీకెండ్, బయటకు ఏమన్నా వెళ్ళారా, మీరేం వంట చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదండి నేను ఇక్కడ కొన్ని ఒక 10 దాకా తీసేస్తున్నానండి నేను గ్రీన్ చిల్లీ. మా బాబు తినడండి, కొద్దిగా కారం ఉంటే స్పైసీ అని ఏడుస్తాడు తను, సో అందుకు నేను ఒక 10 దాకా తీసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేను బ్యాటర్ అంతా వేసేసుకున్నాను దీంట్లో. సో మనం దీన్ని కచ్చాపచ్చాగా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి, ఒకవేళ మనం అట్లాగనే చేసుకుంటే మనకు టేస్ట్ రాదండి. సో మనం ఎప్పటికీ కూడా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి, చూసారు కదా
మీ మిక్సీకి ఎంత సరిపోతుందో అంత వేసుకునేసి జస్ట్ 1 or 2 turns అండి. చూసారు కదా, 1 and 2 చాలండి. చూసారు కదండి, కచ్చా పచ్చాగా చేసుకున్నాను నేను. సో ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. సో చూసారు కదండి, నేను మరీ గట్టిగా పేస్ట్గా కూడా చేసుకోలేదు, సో కచ్చా పచ్చాగానే ఉంది. సో దిస్ ఈజ్ బీరకాయ చట్నీ అండి, మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకున్నాక కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.